అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్ అమ్మాబాద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అభిమాన సోదరులారా, ధర్మ అవగాహనం అనే ఈ 6వ ఎపిసోడ్లో మనం అన్నింటికంటే పెద్ద పాపం ఏది అనేది తెలుసుకుందాం. అసలు పాపం దేన్ని అంటారు? ఓ ఉల్లేఖనంలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయం గురించి ఇలా తెలియజేశారు, అల్ ఇస్ము మా హాక ఫి సద్రి వ కరిహిత అన్ యత్తలి అలైహిన్నాస్. ఈ హదీస్ ముస్లిం గ్రంథంలో ఉంది. ఏ పని పట్ల నీ మనసులో శంక కలుగుతుందో, మరి దేని గురించి ప్రజలు తెలుసుకోవటం నీకు ఇష్టం లేదో, దీన్ని దురాచరణ అంటారు, పాపం అంటారు. ఇక పాపం రెండు రకాలు, అల్ కబాయిర్ పెద్దవి, వసగాయిర్ చిన్నవి. పెద్ద పాపాలలో మనిషి చాలా రకాలుగా పాపాలు చేస్తాడు. అన్యాయం, మోసం, వ్యభిచారం, దగా, ద్రోహం, హత్య, దొంగతనం, సారాయి, జూదం, ఇలాంటి ఎన్నో రకరకాల పాపాలు చేస్తాడు. కాకపోతే ఈ పాపాలలో అన్నింటికంటే అతిపెద్ద పాపం అది బహుదైవారాధన, పెద్ద షిర్క్ చేయటం. ఇతరులను అల్లాహకు భాగస్వాములుగా చేయటం. ఈ విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరతు నిసాలో తెలియజేశారు, ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి. నిస్సందేహంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించనిది కేవలం అది షిర్క్, బహుదైవారాధన. బహుదైవారాధనను, షిర్కును అల్లా సుబ్హానహు వతాలా క్షమించడు. వయగఫిరు మాదూన దాలిక లిమయ్యషా, అది తప్ప ఏ పాపాన్ని అయినా తాను ఇష్టపడిన వారి కొరకు క్షమిస్తాడు. అభిమాన సుదరులారా, ఓ సందర్భంలో అంతిమ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వారిని దర్యాప్తు చేయడం జరిగింది. అయ్యు దంబి అదము ఇందల్లా, ఓ ప్రవక్త, ఏ పాపం అల్లాహ్ వద్ద అన్నింటికంటే పెద్దది, అతి పెద్ద పాపం అల్లాహ్ దగ్గర ఏది? ఈ ప్రశ్నకి అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, అంత జఅల లిల్లాహి నిద్దన్ వహువ ఖలఖక. అల్లాహకు భాగస్వాములుగా చేయటం, వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టించాడు. అంటే షిర్క్ చేయటం అల్లాహ్ వద్ద అన్నింటికంటే ఘోరమైన పాపం, పెద్ద పాపం అని ఈ హదీస్ మరియు ఆయత్ ద్వారా మనకు అర్థమైంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ షిర్క్ నుండి రక్షించుగాక, కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వతాలా మన ఇహపరలోకాలలో సాఫల్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.